హాయ్ పిల్లలు, నా పేరు శిరీష కుమారి. నేను తూర్పుగోదావరి జిల్లాలో తెలుగు టీచర్ని. ఈరోజు మనం 9వ తరగతిలో ఉన్న ఉపవాచకంలోని స్వరాజ్య వీరులు అనే పాఠాన్ని తెలుసుకుందాము. సరేనా? అసలు స్వరాజ్య వీరులు అంటే ఎవరు? స్వరాజ్య వీరులు అంటే మన భారతదేశాన్ని బ్రిటిష్ వారి బానిస సంకెళ్ళ నుండి రక్షించి స్వాతంత్రం కోసం అనేక విధాలుగా పోరాడిన వీరులను స్వరాజ్య వీరులు అంటారు. స్వాతంత్ర పోరాటంలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించినటువంటి తెలుగు వీరులను గురించి మనము ఈ పాఠంలో తెలుసుకుందాము. ఆ తెలుగు వీరులు ఎవరో ఒకసారి మీకు చెప్తాను, చూడండి. న్యాపతి సుబ్బారావు, కొండా వెంకటప్పయ్య, కాశీనాథుని నాగేశ్వరరావు, ఉన్నవ దంపతులు, దువ్వూరి సుబ్బమ్మ, అయ్యదేవర కాళేశ్వరరావు, కడప కోటిరెడ్డి దంపతులు, దర్శి చెంచయ్య, పొనకా కనకమ్మ, గద్దర్ ఇస్మాయిల్, వేదాంతం కమలాదేవి, దిగుమతి జానకీబాయమ్మ, కల్లూరి తులసమ్మ, ద్వారబంధాల చంద్రయ్య, వీరందరూ స్వరాజ్య వీరులుగా చెప్పబడ్డారు. విద్యార్థులు, ఈరోజు ముందుగా మనము న్యాపతి సుబ్బారావు గారి గురించి తెలుసుకుందాము. ఆంధ్ర భీష్మ న్యాపతి సుబ్బారావు 1885 డిసెంబర్ 28వ తేదీ బొంబాయిలో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవించబోతుంది. గోకుల్దాస్ సంస్కృత కళాశాలలో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావానికి 72 మంది పెద్దలు విచ్చేశారు. అందులో పాల్గొన్న తెలుగువాడు న్యాపతి సుబ్బారావు. న్యాపతి సుబ్బారావు 1856 జనవరి 14వ తేదీన నెల్లూరులో మకర సంక్రాంతి రోజున జన్మించారు. తండ్రి వీర రాఘవరావు, తల్లి రంగమ్మ. న్యాపతి సుబ్బారావు బాల్యము అంతా పేదరికంలోనే గడిచింది. వీధి దీపాల వెలుగులో చదువుకొని మద్రాసులో బిఏ పాస్ అయ్యారు. కొన్నాళ్ళు ఉపాధ్యాయుడిగా పనిచేసి ఆ బోధనా కార్యక్రమం చేస్తూనే న్యాయశాస్త్ర విద్య చదువుకొని న్యాయవాదిగా మంచి పేరు తెచ్చుకున్నారు. సంఘ సంస్కరణోద్యమం రాజమండ్రిలో గొప్పగా సాగుతున్న రోజుల్లో వీరేశలింగం తలపెట్టిన వితంతు వివాహాలకు, స్త్రీ విద్యకు, పురమందిర నిర్మాణానికి ఎంతో సహకరించిన వాడు న్యాపతి సుబ్బారావు. తొలి నుండి ఆయనలో కార్యనిర్వహణ దీక్ష సామర్థ్యము, పట్టుదల చాలా ఎక్కువ. అందుకే ఎన్నో అసాధ్యమైన కార్యాలను కూడా ఆయన సునాయాసంగా చేసేవారు. 1878 కొంతమంది మిత్రులతో కలిసి ది హిందూ పేరుతో ఒక ఆంగ్ల దినపత్రికను స్థాపించారు. న్యాపతి సుబ్బారావు హిందూ పత్రికతో పాటు తెలుగులో చింతామణి పత్రికను, ఇంగ్లీషులో ఇండియన్ ప్రోగ్రెస్ పత్రికను స్థాపించి నిర్వహించారు. సాహిత్య అభివృద్ధిని కోరుకుని చింతామణి పత్రికలు తెలుగు నవలల పోటీని ఏర్పాటు చేసి ఉత్తమ నవలా రచనను ప్రోత్సహించారు. భగవద్గీతను ముద్రించి విద్యార్థులకు ఉచితంగా పంచిపెట్టి యువతలో నైతిక వికాసానికి కృషి చేశారు న్యాపతి సుబ్బారావు. స్వాతంత్ర పోరాటంలోనూ, బ్రిటిష్ ప్రభుత్వంలో ప్రజాప్రాతినిధ్యం వహించడంలోనూ ఆయన ఎంతో సమర్థవంతంగా పనిచేశారు. 1893 నుండి 1899 ఉమ్మడి మద్రాసు శాసనసభలో ఉత్తర సర్కారు జిల్లాల ప్రతినిధిగా ప్రజా సంక్షేమానికి కృషి చేశారు. 1898 మద్రాసులో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. ఆయన సారథ్యంలో కాంగ్రెస్ మహాసభలు ఎంతో విజయవంతమయ్యాయి.
1914లో విజయవాడలో నిర్వహించిన రెండవ ఆంధ్ర మహాసభకు న్యాపతి సుబ్బారావు అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. 1917లో కలకత్తాలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలలో ఆంధ్రులకు ప్రత్యేక సర్కిల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రుల ప్రత్యేక సర్కిల్కి కూడా అధ్యక్షులుగా న్యాపతి సుబ్బారావు గారు ఎన్నుకోబడ్డారు. రాజమండ్రి పురపాలక సంఘానికి తొలి చైర్మన్ న్యాపతి వారే. లీడర్ పత్రికా సంపాదకుడైన సివై చింతామణితో కలిసి 1914లో కోస్తా జిల్లాలలో పర్యటించి న్యాపతి సుబ్బారావు తన ప్రసంగాలతో స్వదేశీ భావనను వ్యాప్తి చేశారు. భారత జాతీయ కాంగ్రెస్కు ప్రధాన కార్యదర్శిగా స్వాతంత్ర పోరాటంలో సాంఘిక సేవారంగంలో నిరంతర సేవ చేశారు న్యాపతి సుబ్బారావు గారు. న్యాపతి సుబ్బారావు గారి జీవితంలో గొప్ప సంఘటన 1897లో జరిగింది. భారతదేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన స్వామి వివేకానందుడు అమెరికా నుండి తిరిగి వచ్చినప్పుడు మద్రాసు వాడరేవులో స్వామి వారిని ఆహ్వానించి తొలి పూలమాల సమర్పించిన గౌరవం జ్ఞాపకం సుబ్బారావు గారికి దక్కింది. స్వాతంత్ర పోరాటానికి తొలి అడుగులు పడుతున్న దశలో న్యాపతి సుబ్బారావు గారు నిర్వహించిన పాత్ర గొప్పది. తొలి తరం స్వాతంత్ర పోరాట నాయకులు ప్రసిద్ధులైన న్యాపతి సుబ్బారావు గారిని ప్రజలు ప్రేమతో ఆంధ్ర భీష్మ అని ప్రశంసించారు. 1941 జనవరి 15వ తేదీన ఆ దేశభక్తుడు తన జీవితాన్ని చాలించారు. విద్యార్థులు, న్యాపతి సుబ్బారావు గారి గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఆయనకు సంబంధించి కొన్ని ప్రశ్న జవాబులను తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, గోకుల్దాస్ సంస్కృత కళాశాలలో ఏర్పడినటువంటి పార్టీ ఏది? దీనికి జవాబులు భారతీయ జాతీయ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ, బిఎస్పి, పైవన్ని. వెరీ గుడ్ పిల్లలు, చాలా చక్కగా సమాధానం చెప్పారు. సరి అయిన జవాబు భారత జాతీయ కాంగ్రెస్. రెండవ ప్రశ్న, భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావానికి ఎంతమంది పెద్దలు విచ్చేశారు? దీనికి జవాబులు 20, 30, 40, 72. వెరీ గుడ్ పిల్లలు, చాలా చక్కగా సమాధానం చెప్పారు. సరి అయిన జవాబు 72. మూడవ ప్రశ్న, భారత జాతీయ కాంగ్రెస్లో పాల్గొన్న తెలుగువారు ఎవరు? దీనికి జవాబులు నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న, న్యాపతి సుబ్బారావు. వెరీ గుడ్ పిల్లలు, చాలా చక్కగా సమాధానం చెప్పారు. సరి అయిన జవాబు న్యాపతి సుబ్బారావు. నాలుగవ ప్రశ్న, న్యాపతి సుబ్బారావు ఎప్పుడు జన్మించారు? దీనికి జవాబులు 2010 జనవరి 14, 2020 జనవరి 14, 1970 జనవరి 14, 1856 జనవరి 14. వెరీ గుడ్ పిల్లలు, చాలా చక్కగా సమాధానం చెప్పారు. దీనికి సరి అయిన జవాబు 1856 జనవరి 14. ఐదవ ప్రశ్న, న్యాపతి సుబ్బారావు తల్లిదండ్రుల పేర్లు ఏమిటి? దీనికి జవాబులు రాజురామ, సీతారామ, వీరరాఘవరావు రంగమ్మ, శివజ్యోతి. వెరీ గుడ్ పిల్లలు, చాలా చక్కగా సమాధానం చెప్పారు. సరి అయిన జవాబు వీరరాఘవరావు రంగమ్మ. ఆరవ ప్రశ్న, న్యాయశాస్త్ర విద్య చదువుకొని న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నది ఎవరు? దీనికి జవాబులు రామారావు, రంగారావు, రాజారావు, న్యాపతి సుబ్బారావు. వెరీ గుడ్ పిల్లలు, చాలా చక్కగా సమాధానం చెప్పారు. సరి అయిన జవాబు న్యాపతి సుబ్బారావు. క్రింది ఖాళీలను పూరించండి. మొదటి ప్రశ్న, రాజమండ్రిలో వితంతు వివాహాలు, స్త్రీ విద్య కొరకు పాటుపడిన సంఘ సంస్కర్త? వెరీ గుడ్ పిల్లలు, చాలా చక్కగా సమాధానం చెప్పారు. దీని జవాబు కందుకూరి వీరేశలింగం. రెండవ ప్రశ్న, 1878లో మిత్రులతో కలిసి న్యాపతి సుబ్బారావు స్థాపించిన ఆంగ్ల దినపత్రిక? పిల్లలు, చాలా చక్కగా సమాధానం చెప్పారు. దీని జవాబు ది హిందూ. మూడవ ప్రశ్న,
విద్యార్థులలో నైతిక వికాసాన్ని పెంపొందించడానికి న్యాయపతి సుబ్బారావు గారు పంచిన పుస్తకం. వెరీ గుడ్ పిల్లలు, చాలా చక్కగా సమాధానం చెప్పారు. దీని జవాబు భగవద్గీత. నాలుగవ ప్రశ్న, రాజమండ్రి పురపాలక సంఘానికి తొలి చైర్మన్? పిల్లలు చాలా చక్కగా సమాధానం చెప్పారు. దీని జవాబు న్యాయపతి సుబ్బారావు. ఐదవ ప్రశ్న, మద్రాసు వాడరేవులో తొలి పూలమాల సమర్పించే గౌరవ జ్ఞాపకం న్యాయపతి సుబ్బారావు గారికి దక్కింది, ఆయన మాల వేసిన వ్యక్తి? పిల్లలు చాలా చక్కగా సమాధానం చెప్పారు. దీని జవాబు స్వామి వివేకానంద. ఆరవ ప్రశ్న, ఆంధ్ర భీష్మ అనే ప్రశంస పొందినవారు? పిల్లలు చాలా చక్కగా సమాధానం చెప్పారు. దీని జవాబు న్యాయపతి సుబ్బారావు. ఈ విధంగా మనం ఈ వీడియోలో న్యాయపతి సుబ్బారావు గారి గురించి పూర్తిగా తెలుసుకున్నాం. మరొక వీడియోలో మరొకరి కోసమో తెలుసుకుందాము.